పోలీస్ అమరవీరుల సంస్మరణ ముగింపు వార్తోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2వ బెటాలియన్ ఐఆర్ యాపిల్గూడ ఆదిలాబాద్ జనరల్ కమాండెంట్ వేణుగోపాల్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ జనరల్ వేణుగోపాల్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపులో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మేడం ఒక్కసారి కొంచెం ఇటు చూడండి, దగ్గరుండి ఇటు చూడండి. సెకండ్ పెట్టాలి వ్యాపారాలు కూడా పోలీస్ కానిస్టేబుల్స్ ద్వారా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇది పోలీసు వారోత్సవ సందర్భంగా ఒకరోజు కార్యక్రమం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దరిదాపులుగా 60 మంది కానిస్టేబుల్స్ స్వచ్ఛందంగా వచ్చి, ఆఫీసర్స్ కానిస్టేబుల్స్ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేము ఎంతోమంది పేదవాళ్ళకి, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఈ రక్తాన్ని చేరవేయాలని చెప్పి ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి మేము తెలియజేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ అమరవీరుల త్యాగాలకు సంబంధించి ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమాన్ని చేపట్టాము. అంటే ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది ఇది యథావిధిగా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. దరిదాపుగా 60 నుంచి 70 మంది స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది.